హలో అండి, నమస్తే. వెల్కమ్ టు హోమ్ కుకింగ్. నేను శిరీష. ఈరోజు స్పెషల్ మటన్ పులావ్. ఎప్పుడు చేసుకునే దమ్ బిర్యానీలే కాకుండా ఇలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో మటన్ పులావ్ తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. బ్యాచులర్స్ లేదా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ పులావ్ని చేయగలుగుతారు. ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం. దీనికోసం నేను ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 కప్ పెరుగు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఈ మసాలా బాగా పట్టించిన తర్వాత 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్పై కుక్కర్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 జాపత్రి, 3-4 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా, అలాగే జీడిపప్పు వేసి వేయించుకోండి. మసాలాలు కాస్త వేగాక ఇందులో 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 6-7 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుని మరి కాస్త ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఆ తర్వాత 1 టమాటో ప్యూరీ వేసుకుని 2-3 నిమిషాలు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడంత పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని వేసేసి మసాలా అంతా మటన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మటన్ని ఉడికించడానికి సరిపడా 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మటన్ ముదురుగా ఉంటే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. ఇది ఉడికేలోపు రైస్ని నానబెట్టుకోవాలి. దీనికోసం 1.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ 1/2 కిలోకి కొద్దిగా తక్కువ ఉంటుంది. పీసెస్ ఎక్కువగా కావాలి అనిపిస్తే 1/2 కిలో మటన్కి ఇలా తీసుకుంటే బాగుంటుంది, లేదంటే ఈక్వల్గా అయినా తీసుకోవచ్చు. ఈ రైస్ని ఒకసారి వాష్ చేసేసి వాటర్ వేసి 1 అరగంట పాటు నానబెట్టుకోండి. 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుంది, మటన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నానబెట్టుకున్న రైస్ని ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. ముందు మటన్ ఉడికించడానికి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. మనం తీసుకున్న 1.5 బాస్మతి రైస్కి 2.5 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కాస్త వేయించుకోండి వాటర్ వేసుకునే ముందు. బాస్మతి రైస్ అయితే విరిగిపోతుంది కాబట్టి నేను వేయించట్లేదు. ఇందులోనే 1/2 చెక్క నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం వేస్తే పొడి పొడిలాడుతూ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఈ స్టేజ్లోనే. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. ప్రెజర్ ఎంత పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా వచ్చింది. ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎక్కడ ముద్ద అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.